विक्रमसिंहपुरी यूनिवर्सिटी अभिवृद्धि के राष्ट्र प्रभुत्वं तक्षणमे निधुलु विडुदल चेयालनी एबीवीपी विद्यार्थुलु डिमांड चेशारु। राष्ट्रंलो उन्न विश्वविद्यालयाल समस्यल परिष्कारानिकै चलो यूनिवर्सिटी कार्यक्रमंलो भागंगा एबीवीपी विद्यार्थुलु मात्लाडारु। ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు। యూనివర్సిటీలో క్రీడా మైదానం ఇచ్చిన నిధులు దుర్వినియోగంపై సిబిఐ విచారణ జరపాలని కోరారు। క్రీడా మైదానం వెంటనే నిర్మాణం చేయాలని, పరిశోధన విద్యార్థులకు ఉపకార వేతనాలు విడుదల చేయాలని కోరారు। విశ్వవిద్యాలయాల పాలక మండలి నియామకాలలో రాజకీయాలు ఉండకూడదని, యూనివర్సిటీలో సీట్లకు తగ్గట్లుగా వసతి గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు। अंदर नमस्ते, ना पेर सुधीर, विक्रम सिंहपुरी यूनिवर्सिटी प्रेसिडेंट। मन यूनिवर्सिटी गत नागेगा विक्रम सिंहपुरी यूनिवर्सिटी बिल्डिंग कड़ना फंड निधुस्ो आयुक्त निधुनी बीसील राजाराम रेड्डी गार गारे तरवा वीरय गार तरवा सुदर्शन राव गारे निधुचा आयुक्त निधुनी वाल सवं खर्चल के सवं निधुकोनी वाल खर्च पे वीट सीबीआई विचार जरपी अला गत रूं ने यूनिवर्सीटी ग्राउंड कावाली रिजिस्टर सार अला गतना वीसी गार आई सुदर्शन राव गार इंचार्ज वीसी गार राजशेखर रेड्डी गार अंदर जी का इप्ड वरकू यूनिवर्सीटी ग्रउंड लेनी पाउल अला गड्डी जरूरत मन या यूनिवर्सीटी इध यूनिवर्सीटी लेते पोल में उड़े गड्डी तोट अच्छे विचार जरूरत अला यूनिवर्सिटी विद्यार्थी विद्य एंत बो अंत बावल की एला तिगा ने मैं विक्रम सिंहपुरी यूनिवर्सिटी अलासारी सायंत्र पूट 7 गंटल यानी दाटन तरह यूनिवर्सिटी का चूस ना ये रोडना अक्टना एट चूस नागपावल कटल पावल तपनी यूनिवर्सिटी विद्यार्थी कीसी रिजिस्टर एवरना चूना నిమ్మకి నిట్టినటువంటి రిజిస్టర్ గారు వెంటనే నిద్ర మేల్కోవాలి। ఈ యొక్క పరీక్ష ఈ యొక్క సమస్యల్ని వెంటనే పరిష్కరించకపోతే కరెక్ట్ గా వారం లోపల గాని పరిష్కరించకపోతే వారం తర్వాత రిజిస్టర్ గారు ఆఫీస్ ని ముట్టడించడం కూడా జరుగుతుంది। ముట్టడించి పోలీసులను పెట్టి మైపిచ్చినా గాని వెనక్కి తగ్గకుండా విద్యార్థుల కోసం పోరాడతాం। ఏమైనా ఉద్యమాలు జరిగినట్టుగా అయితే ఇక్కడుండే హెచ్ఓడీలు ఇక్కడుండే ఇక్కడుండే మేనేజ్మెంట్లు మమ్మల్ని భయపెడతలు చేస్తున్నారు। ఆయొక్క హెచ్ఓడీలకు మేనేజ్మెంట్ లకు తెలియజేయడం జరుగుతుంది। ఎవరైనా ఉద్యమాలు గాని ఆపినట్టు గాని అయితే ఆయొక్క హెచ్ఓడీ గాని ఆయొక్క మేనేజ్మెంట్ గాని యూనివర్సిటీలు లేకుండా తరిం తరిం కొడతామని చెప్పి విద్యార్థుల పరమున తెలియజేయడం జరుగుతుంది। అలానే విక్రమసింహపురి యూనివర్సిటీకి చలో యూనివర్సిటీ పిలుపుని ఇవ్వడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమానికి కారణం ఏంటంటే ఈ యొక్క పాదయాత్రప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను విద్యార్థులకందరికి నేను ఉంటాను తోడుగా నేను మీ కష్టాలు విన్నాను నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి మీ అందరికి మేనమామగా ఉంటానని చెప్పి పరిపాలన సాధిస్తున్నాడు ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు। ఆ పరిపాలన ఎలా ఉందంటే రాక్షస పాలన లాగా ఉంది। ఎందుకంటే ఈ రోజు విద్యార్థుల్ని అన్యాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు। గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీకి అభివృద్ధికి ఏమన్నా నోచుకుందా అంటే ఏమీ నోచుకోలేని పరిస్థితి। ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడే ఉంటూ ఎక్కడ యూనివర్సిటీలు అక్కడే అభివృద్ధికి నోచుకోక ఈ రోజు ఇబ్బంది పడుతున్నాయి। ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, మీ యొక్క బడ్జెట్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలన్నిటికీ 100 కోట్ల బడ్జెట్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది। అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఏయితే బోధనేతర పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది। అదే విధంగా ఈ రోజు ఒకటే అడుగుతున్నా మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వవిద్యాలయాలా లేక వైఎస్ఆర్సిపి పార్టీ అడ్డనా? ఈ రోజు విశ్వవిద్యాలయాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు వస్తారు, జగనన్న పుట్టినరోజు చేస్తారు, జగనన్న కార్యక్రమాలు ఏదో చేస్తారు। మేము ఒకటే అడుగుతున్నాం, విశ్వవిద్యాలయాల్లో పార్టీ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం సార్, ఈ విద్యాలయాలు ఆలయంతో సమానమయ్యేటటువంటి విద్యాలయాల్ని ఈరోజు మీరు పార్టీ అడ్డాలుగా చేస్తే ఏబీపీ చూస్తూ ఊరుకోదు, మేము ఖచ్చితంగా వాటిని అడ్డుకుంటామని చెప్పి ఏబీపీ ద్వారా తెలియజేస్తున్నాం। అదేవిధంగా ఈరోజు యూనివర్సిటీలో పాలక మండలం అని చెప్పి ఈరోజు ఒక కమిటీలు లేస్తున్నారు, అవి ఎట్లా ఉన్నాయంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు
ఎవరు ప్రైవేట్ కాలేజీలో ఎక్కువగా డబ్బులుంటే వాళ్ళకి ఇస్తారు, లేకపోతే రాజకీయ నాయకులకు ఇస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ పాలక మండలి ఏదైతే ఉందో యూనివర్సిటీలో దాన్ని నిబద్ధతగా నియమించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా విక్రమసింహపురి యూనివర్సిటీ ఈరోజు ప్రతిష్టాత్మకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే ఈరోజు ఈ యొక్క యూనివర్సిటీ ఏ విధంగా ఉందంటే ఎక్కడ కూడా నోచు అభివృద్ధి నోచుకోలేదు. వస్తున్నారు పోతున్నారు వీసీలు రిజిస్టర్లు, ఎక్కడైనా చూసే అభివృద్ధి ఉంటే ఎక్కడ లేదు. నిధులు ఎట్టబోతున్నా ఎవరికి అర్థం కావట్లేదు. గ్రౌండ్ లేదు, కనీసం హాస్టల్లో వసతులు ఉన్నాయంటే అవి కూడా లేవు. ఎక్కడ పరిస్థితి ఎక్కడే ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, యూనివర్సిటీ మీద ఏదైతే నిధుల మీద సిబిఐ విచారణ వేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా యూనివర్సిటీలో అభివృద్ధికి నోచుకోవాలని చెప్పి ఈ యొక్క వీసీ గారికి వినతిపత్రం ఇచ్చాము. మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క టైం అవుట్ ఇస్తున్నాం మీకు, ఖచ్చితంగా 2 నెలల లోపల మేము ఇచ్చిన వినతిపత్రానికి మీరు సమాధానం